కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి పడగట్టేసినారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏ రోజైతే రాష్ట్రాన్ని విడదీసిందో సోనియా గాంధీ, ఆ రోజే సోనియా గాంధీ గారికి ఆంధ్రప్రదేశ్ అంటే ఏందో చూపించారు. ఎప్పుడు చచ్చిపోయిన పార్టీని మనం ఈ రోజు అనుకోవాల్సిన అవసరం లేదు. జగన్ అన్న కాంగ్రెస్ పార్టీకి జగన్ అన్న అంటే ఏందో ఏ రోజో చూపించాడు. ఈ రోజు ఎవరు వచ్చినా ఏం జరగదు. 175కి 175 జగన్ అన్న ఎవరు వచ్చినా కూడా జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు. వారు వన్ సైడ్, వాడెవడు వీడెవడు జగన్ అన్నకు అడ్డవాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 2029లో కూడా మహిళలు, ముఖ్యంగా మహిళలు అక్క చెల్లెమ్మల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి మేము గంటబద్ధంగా చెబుతున్నాం. ఎవరే గాని ఇప్పటి వరకు స్వతంత్ర భారతంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా మహిళల కోసం, పేదల కోసం, విద్యార్థుల కోసం పనిచేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా జగన్ అన్నని మహిళలందరము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యధిక మెజారిటీతో 175 సీట్లలో గెలుచుకుంటామని చెప్పి గంటబద్ధంగా మేము తెలియజేస్తున్నాం. జై జగన్. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఈసారి సర్వేలన్నీ బాగా అనుకూలంగా ఉన్నాయి అంటున్నారు, మీరేమంటారు దానికి? సర్వేలు ఎవరైనా చేయించుకోవచ్చు అండి. మనము డబ్బులు ఇస్తే ఎవరైనా మన కోసం సర్వే చేస్తారు. మాకు డబ్బులు ఇచ్చే ఛానళ్ళు, పెయిడ్ ఛానళ్ళు, పెయిడ్ ఆర్టిస్టులు మాకు అవసరం లేదు. జగన్ అన్న ప్రజా నాయకుడు, ప్రజల్లో ఉంటాడు, మహిళల్లో ఉంటాడు, పేదల్లో ఉంటాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో ఉంటాడు, విద్యార్థుల్లో ఉంటాడు. కాబట్టి రేపు రాబోయే కాలం జగన్మోహన్ రెడ్డి గారిది, జనంది. జనం బాగుండాలంటే జగన్ అన్న ఉండాలి, జనం సంక్షేమాలతో ఉండాలంటే జగన్ ఉండాలి, మహిళలు ఆనందంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలంటే జగన్ అన్న ఉండాలి, విద్యార్థులు చదువుకోవాలంటే జగన్ అన్న ఉండాలి, ఈ రోజు విద్యార్థులు వెళ్లి విదేశీ విద్యా దీవెన అందుకోవాలంటే జగన్ అన్న ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 24లో రేపు జరుగుతున్న సమరంలో ఎవరు ఎటైపున్నా, ఎవరు ఎట్టి వైపున్నా ప్రజలు, మహిళలు మొత్తం జగన్ అన్న వైపు నిలబడతారు. జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిని చేసుకునే వరకు అహర్నిశలో నిద్రపోకుండా ప్రతి ఒక్కరూ కూడా, ఎవరైతే సంక్షేమ పథకాలు అందుకున్న పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సొంత బిడ్డగా, సొంత అన్నగా, సొంత తమ్ముడిగా ఊహించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మేము తెలియజేస్తున్నాం.